అండి, అందరికీ నమస్కారం. సర్వైవర్ సుమతి ఛానల్కి మరొకసారి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చి పాలకొండ శ్రీకాకుళం డిస్టిక్టులో ఉంటుంది. ఆ ఊర్లో గోడాముకు వెళ్ళామండి. సహజమైన ఉత్పత్తులు అంటే హైబ్రిడ్ వెరైటీ కానివి. నేను తీసుకునే అరికలు, సాములు, వదులు ఇవన్నీ చాలా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను ఈరోజు. మీకు నచ్చితే కనుక మీకు నియరెస్ట్ ప్లేస్లో ఎటువంటి గోడామ్స్ ఉంటే అలా పర్చేస్ చేసుకొని ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ప్రయత్నం చేయండి. టాపిక్లోకి వెళ్ళే ముందు నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి ఫార్వర్డ్ చేయండి. చూడండి, ఇది ప్రతిదీ కూడా వెయిట్ చూసి మనకి లిస్ట్ రాసి బిల్ ఇచ్చేస్తారు. ఎందులో కూడా పారదర్శకతను ఫాలో అవుతారు వీళ్ళు. మినుములు అండి, నాటు మినుములు, ఉలవలు, తెల్ల ఉలవలు, నల్ల ఉలవలు. నల్ల ఉలవలు కిడ్నీలో స్టోన్స్ పోవటానికి, తర్వాత అనమాట ఔషధాల నిలయం, కఫం దగ్గు చేరకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అంటారు కదా, ఎముకలు బలపడానికి. అలాగే శనగలండి, మన కొమ్ము శనగలు, అవి కూడా చాలా శ్రేష్టంగా అందులో రాళ్ళు ఏమీ లేకుండా. గోధుమలు అయితే థిక్గా అందులో కూడా ఇవ్వండి. గోధుమలు చాలా చక్కగా ఉంటాయన్నమాట. మిల్లెట్స్ అరికలు, సాములు, వదులు, కొర్రలు, అండుకొర్రలు ఉన్నాయండి. క్లీన్ చేసి తర్వాత పెసలు ఉంటాయండి. తర్వాత నల్ల పెసలు కూడా ఇక్కడ చూశాను నేను. తర్వాత ఇక్కడ ఇదిగోండి, చిక్కుడు పిక్కలు, తర్వాత రాజ్మా, తర్వాత పసుపు ఉందండి, అల్లం ఉంది, చేమ మిరపకాయలు ఉన్నాయండి. మనం జంతికల్లో వేసుకుంటాం కదా అవి. ఇవన్నీ వీరి చేత క్లీన్ చేపిస్తారనమాట. డైరెక్ట్గా రైతుల నుండి, కొండ ప్రాంతంలో పండేది, ఏజెన్సీ నుండి వచ్చేవన్నీ డైరెక్ట్గా లారీలు, ఆటోల్లో, వెహికల్స్తో ఇక్కడికి వచ్చేస్తాయి. వీళ్ళు స్టాఫ్ని పెట్టి గోడమ్మ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు క్లీన్ చేపించి మనకి ఇవ్వటం జరుగుతుంది. షాప్స్లో కంటే చాలా తక్కువ రేటు. తర్వాత నాణ్యతలో అయితే అసలు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. నాణ్యత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో పసుపు, కారం కూడా ఆడించింది కూడా అమ్ముతున్నారు. గోధుమ పిండి కూడా మనకి డైరెక్ట్గా కావాలంటే తీసుకుపోవచ్చు. రాగి మాల్ట్ కూడా, రాగి సోడిపిండి పౌడర్ కూడా అమ్ముతున్నారండి. సోళ్ళు అమ్ముతున్నారు. అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. మనకి ఏంటి, ఉసిరిక పప్పు అండి. పిక్కతో ఉన్నవి, పిక్కతో లేనివి రెండు రకాలు ఉన్నాయి. సీకాయ ఉంది, కుంకుడుకాయ ఉంది. చింతపండు సీజన్ అయితే చింతపండు కూడా వస్తుందంట. డైరెక్ట్గా కొండ ప్రాంతం నుండి వచ్చేయటం వల్ల కెమికల్స్ లేవు ఇక్కడ, ఏమీ కూడా పురుగు కూడా లేదండి. చాలా బాగున్నాయి అన్నమాట. అంత శ్రేష్టంగా ఉంచడం వల్ల పురుగు రాలేదు. మీకు నియరెస్ట్గా అటువంటి గోడౌన్స్ ఎక్కడున్నాయో కనుక్కొని మీరు కూడా అటువంటి ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది వాళ్ళ ఆఫీస్ రూమ్ లాగా అన్నమాట. మనకు బిల్లింగ్ అన్నీ చేసిస్తారు. ఎవరైనా ఇన్ కేసు వెహికల్, లారీ కూడా వచ్చేస్తుంది ఈ ప్రిమిసెస్లోకి. సో మనం కారులో వచ్చి చక్కగా అన్నీ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. మనకు కావాల్సినవి ముందుగా ఫోన్ చేసి కూడా చెప్పినట్టయితే వాళ్ళు రెడీ పెట్టి ఉంచితే తీసుకెళ్ళిపోవచ్చు. చూడండి, ఇంకా ఉసిరికపప్పు చూస్తున్నారా, ఉసిరికాయలు పిక్క తీసి ఇచ్చేస్తారనమాట. ఆరపెట్టింది, పిక్కతో ఉన్న పప్పు కూడా ఉంటుందంట. నాకు పిక్కలేంది కావాలని తెచ్చుకున్నాను. సీకాయ అంటారు. కుంకుడుకాయలు, ఇవన్నీ కూడా నానపెట్టి, హోల్ నైట్ నానపెట్టి మిక్సీ చేసుకొని తలస్నానం చేస్తే
చుండ్రు, పండు వెంట్రుకలు, ఇవన్నీ పండు వెంట్రుకలు రాకుండా చుండ్రు ఉంటే పోతుంది. మంచి థిక్ హెయిర్ లాంగ్ హెయిర్ రావాలంటే హెల్ప్ అవుతుంది. వీటికి మెంతులు కూడా యాడ్ చేసుకుంటే కనుక బాగుంటుందండి. ఇది ఈ గోడౌన్ నుండే తీసుకొచ్చాను వీటిని కూడాను. ఇంకా చూడండి, నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ అన్నమాట, నల్లోలవలో చెప్పాను కదా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఔషధాలకి ఔషధంగా ఉపయోగపడుతుంది అన్నమాట నల్లోలవలు చారు. ఈరోజు స్పెషల్ అని స్టార్ హోటల్ వాళ్ళు కూడా మనకి యాడ్లో ఇస్తారు. మినప్పప్పు అండి, సాయి మినప్పప్పు అనమాట, అంటే తొక్క తీసేసిన మినప్పప్పు అనమాట. మినుములు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. తర్వాత ఇవన్నీ నాటువి అనమాట, పెసలండి. పెసలు అయితే చిన్నగా ఉంటాయి, చూస్తున్నారా, పెద్దగా ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి. తర్వాత బొబ్బర్లు, ఇవి కూడా నానబెట్టి మనం ఉడకపెట్టుకోవచ్చు, కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఈ పెసలైతే పెసరట్టు వేసుకోవచ్చు, పునుకులు వేసుకోవచ్చు, నలుగులో కూడా వాడుకోవచ్చు అండి. ఇవ్వండి మిల్లెట్స్, కూరలు, అండుకూరలు, అరికలు, సాములు, ఊదలు, ఈ ఫైవ్ టైప్స్ అన్నమాట. అవి శనగలు, కుమ్ము శనగలు అండి, చూసారా. ఇవి హోల్ నైట్ నానబెట్టి మనం ఉడకపెట్టుకొని తీసుకోవచ్చు, మనం టిఫిన్గా స్నాక్గా అలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా అక్కడ నుండి తీసుకొచ్చానండి. ఇంకా నువ్వులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా మనకు మ్యాక్సిమం అన్నీ తక్కువ కాస్ట్కి మంచి క్వాలిటీతో సహజమైన పద్ధతిలో దొరుకుతున్నాయి కాబట్టి మీకు నియరెస్ట్గా అక్కడ ఏదైనా గోడౌన్ ఇలా ఉంటే కనుక కొంచెం సెర్చ్ చేసుకొని అలా పర్చేస్ చేసుకోండి, ఆరోగ్యకరంగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. నా వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటున్నాను. నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.